తెలంగాణ భవన్లో హైదరాబాద్ కి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈడీ ఐటీ దాడులు ఊహించినవే అని సీఎం కేసీఆర్ ముందే ఆ విషయం చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక తమపై దాడులు చేస్తున్నారని కేంద్రం దాడులకు భయపడేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. సరే ఇప్పుడు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసే మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి बट देश डेमोक्रसी एक्ो पैस्थि लेकिन टारगेटेड जो अंश चूस्त यदना राजकीयंगी अटे पार्टी उड़ प्रभुत् उड़ा उ राजकीयंगी बट इधी प्राक्टिस देश चरत्र इंतवर इंटर प्राक्टिस जरगले बट अल्टिमेट टारगेटेड जो తప్పకుండా అన్నిటిని ఫేస్ చేస్తాం. దాంట్లో ఎవరికో భయపడవలసినటువంటి అవసరం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి గాని ఉండదు. డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. రెండోది ప్రజా క్షేత్రంలోకి తీసుకుపోతాం. అవసరం అనుకుంటే వ్యవస్థల మీద ప్రజలనే చైతన్యవంతం చేసి తీసుకుపోయి చూపిస్తాం. ఏందనేది వ్యవస్థలు మన చేతిలో ఉన్నంత మాత్రాన ఓకే. ఈ రోజు నీ చేతిలో ఉంటది, రేపు నా చేతిలో ఉంటది. తాటాకు చప్పుడు భయపడేటువంటి వ్యక్తులం కాదు. మే ముందు నుంచి చెప్తున్నాం, మే 3 నెలల నుంచి చెప్తున్నాం. డెఫినెట్ గా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇట్లా రేడ్లు చేస్తారని చెప్తాం జరుగుతుంది. వాళ్ళు మేము చెప్పిన విధంగా చేయడం జరుగుతుంది. విధంగా భయపడేది ఏముంది? ఏమన్నా తప్పు చేస్తే భయపడాలి. ఎవరు తప్పు చేయరే మా మంత్రులు కానీ ఎవరు కానీ ధైర్యంగా మీరు రేడ్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మేము తప్పు చేస్తే దొరుకుతాం. మేము తప్పే చేయనప్పుడు మీరు రేడ్లు చేసుకుంటే భయపడితే భయపడతారా? ఈ దౌర్జన్యాలు ఇక్కడ కాదండి, తమిళనాడులో చేశాం, మరి బెంగాల్లో చేశాం, యూపీలో చేశారు, ఢిల్లీలో ఎన్నో ఏరియాలో చేశారు. ఎవరు భయపడలేదు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే, అందుకంటే ఏం లేదు కదా.